ఉద్యోగాలు వ్యాపారాలు సినిమాలు రాజకీయాలు ఎలా ఉంటాయి అందరూ తెలుసు. రైతు బాధలు అంటే ఇదే. నిన్నటిదాకా నిధులు లేక అల్లాడిపోయింది, గిజగిజలు ఆడిపోయింది. ఈరోజు అనుకోకుండా ఉదయాన్నే జనసేనగా వర్షం వస్తూ ఉంది. ఈ వర్షంలో నిన్నటిదాకా చుక్కలేని నీళ్లు కైలు అదిగో ఎల్లో డ్రిప్పు కన్నాడు చెప్ప 20 సంవత్సరం ఉంటున్నాయి. ఆ నీళ్ళని ఈ ఓవర్లో పోయి ఇప్పుడు గట్టిగా సేవ్ చేస్తేనే పైరు. ఆ విధంగానే మనము కొడుకుల్ని కూతుర్ని చూసుకున్న విధంగానే పంట పొలాలను చూస్తాము. అందుకే కష్టపడి నారా తీయించుకొని ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తే ఈ విధంగా వర్షాలు పడడం, ఆ వర్షాల్లో ఉన్నటువంటి నీళ్ళని చూడండి, ఇదంతా మునిగిపోయింది. నారేత వేసిన నారేత అంతా మునిగిపోయింది వర్షాలకి. అయినా పర్వాలే, వాటిల్ని పార తీసుకొని వాటిని అన్నిటిని కిందకి తీసేయడం, వాటిని డైరెక్ట్ సముద్రం 10 కిలోమీటర్ల దగ్గర ఉంది కాబట్టి అవి సముద్రానికి వెళ్ళిపోతాయి నీళ్లు. బాగా నీళ్లు లేక కటకటలాడుతున్న ఈ పొలం చూడు ఎట్టుందో, పెద్ద చేపల గుండలాగా మారిపోయినాయి. ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలంటే అలా ఉంటాయి. అతివృష్టి, అనావృష్టి, పురుగులు, చీడ పేడ పురుగులు, పక్కన పెద్ద పెద్ద మనుషుల్లాగా ఉండి వాళ్ళ స్వార్థాలు ఇన్ని తట్టుకొని నిలబడితేనే రైతు, అదే రైతు జీవితం అంటే. అదేగాక మనిషి కానీ మొక్క కానీ నిండా నీళ్లు పెట్టేస్తే అవి బతకడం కష్టం. ఏంటంటే ఊపిరి ఆడకు చచ్చిపోతాయి. మనిషి కానీ మొక్క కానీ ఏదైనా సరే వాళ్ళకి నీళ్లు తీయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు బాబాయి డాడీ సమక్షంలో నేను కూడా ఈ వ్యవసాయ రంగంలో రావడం జరిగింది. వాటిల్ని సంరక్షించడం, వాటిని కాపాడడం ఒక కర్తవ్య ధర్మంగా భావిస్తూ వాటిని చేస్తూ ఉన్నాం. ఎండ వాన మంచు అని ఇంట్లో కూర్చుంటే పనులు జరగవు. సకాలంలో పనులు జరగాలంటే ఈ విధంగా ఎండని వానని చలిని అన్ని లెక్క చేయకుండా పొయ్యి చేలో వాటిని నీళ్ళని తీసేసి వాటిని బతికేయడం, ఆ విధంగా చేయబట్టే మనం 3 పూట్ల అన్నం తినగలుగుతున్నాం, 3 పూట్ల ఆహారం తినగలుగుతున్నాం. మానవ సమస్త జీవకోటికి రైతే రాజు అని ఎందుకంటారంటే ఇదే, దీనికోసమే పగలనక రేయనక కష్టపడి వాటిని సంరక్షించడం, వాటిని ఆహారంగా పంపించడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.